హలో అండి. హాయ్ అండి. ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటది అని అనుకుంటున్నామండి. ఎందుకని పవన్ కళ్యాణ్? ఎందుకనంటే చూస్తున్నాం కదా ఎలక్షన్ ప్రొపెస్ట్ ఎలా ఉన్నదని చెప్పి, దానికోసం మేము అదే అనుకుంటున్నాం, ఆయనే రావాలని. ఇప్పటి వరకు మేము చూసింది ఎడ్యుకేషన్ పరంగా అయితే మాకు అందాల్సినాయి అంటూ మాత్రం ఏమి జగన్ తరపు నుంచి అయితే ఏమి అందలేదు, కానీ పరిపాలన మాత్రం మాకు పవన్ కళ్యాణ్ కావాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఏమి ఇష్టం మీకు అంతగా, అంటే ఎందుకు కావాలి అంటే? విశ్వాసం ఉంది కాబట్టి. ప్రజలు అంటే ఆయనకి ఆశ ఎక్కువ, ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నాడు. అంటే పొలిటీషియన్ తెలిసిన వాడు అతను, అన్ని పద్ధతుల కోసం మాట్లాడుతున్నారు, అమ్మాయిల కోసం, స్టడీస్ కోసం, ఇట్లా కుటుంబం పరం కోసం ఏదైనా మంచి చేస్తాడేమోనని ఆశించి ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారితో పొత్తులతో వస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన ఇద్దరు వచ్చినా మాకు ఆనందమే. చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇద్దరు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒకరికొకరు ఏకాభిప్రాయంగా ఉంటూ ప్రజల్ని ఎటైనా సరే కష్టపడకుండా ఇప్పటికైనా ఆంధ్రాలో మార్పు రావాలని కోరుకుంటూ తెలుగుదేశం. అందరూ ప్యాకేజ్ ఇస్తారు అనేసి అంటున్నారు కదా, డబ్బులు తీసుకుంటారు అంటే అది ఎంతమంది దగ్గర తీసుకున్నారు అనేది మాకు తెలియదు, కానీ మేమైతే చూసినట్టయితే మాకు తెలీదు. సో నేను ఎప్పుడైతే అలా అనుకోలేదు, అభిప్రాయం ఏం లేదు. అంటే ఆయన సినీ ఇండస్ట్రీ పరిపాలన ద్వారా అందరూ అనుకుంటున్నారు హీరో అవుతాడు ఓట్ల ఎలక్షన్ ఫ్యాన్స్ ద్వారాగా అని అనుకుంటున్నారు. కాకపోతే నాకైతే అలాంటి అభిప్రాయం అయితే ఏమి లేదు, ఆయన నిజంగానే పోరాటం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ సీఎం అవుతే ఆంధ్రాలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడు? ఆయన ఆల్రెడీ చెప్పాడు మాకు మార్పులు తీసుకురావడం అంటే ఏముంది, అదే జాబ్స్ స్టడీస్ పరంగా స్టూడెంట్స్కి మంచి సౌకర్యాలు కల్పించడం, ఇట్లా అవి మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా రైతులకి హెల్ప్ చేస్తున్నాడు కదా డబ్బులు ఇవ్వడము, మొన్న బోట్స్ కాలిపోతే వాళ్ళకి కూడా. అవును ఇస్తున్నాడండి, హెల్ప్ చేస్తున్నాడు. ఆనందంగానే ఉందండి. పదవి లేకుండానే ఎంత చేస్తున్నాడు అంటే, పదవి వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాడు అందుకని. జగన్ పాలన ఎలా ఉందనిపించింది? జగన్ పాలన మొదట్లో సీఎం అయితే బాగుండు మంచి చేస్తారని అనిపించింది, అనిపించే గెలిపించుకున్నాం ఆంధ్ర వాళ్ళం, బట్ మాకు మాత్రం ఎటువంటి యూజ్ లేదు. మళ్ళీ ఆయననే వస్తాడు, 170 సీట్లు ఆయనకే వస్తాయి అంటున్నారు కదా. వస్తే మాత్రం ఇంకా మన చేతిలో ఏమి లేదండి, ఇంకా రావాలి రాకూడదని మేము అనుకుంటున్నాం, వస్తే మాత్రం ఇంకెవరు ఏం చేయలేము కదా. దట్ ఆల్సో బ్యాడ్ లక్. డెవలప్మెంట్ ఎలా చేశాడు జగన్? నాకైతే ఏ డెవలప్మెంట్ కనిపించలేదు. సో మాదైతే సిటీలో నవ్వించేది, డెవలప్మెంట్ ఎలా అవుతుంది మేడం? ఒక తల్లి నవ్వుతుంటే ఒక నలుగురు తల్లులు ఏడుస్తూ ఉన్నారు. అది తల్లాడు అమ్మఒడు అన్నాడు, అది అన్నారు, ఇది అన్నాడు, ఇది అదే అని అన్నాడు, అది అన్నాడు. నా ఇంట్లో నాకే రావాలనే నా స్వార్థం కాదు. నాకు ఇద్దరు ఆడబిడ్డలు డిగ్రీలో ఉన్నప్పుడు కనీసం ఒక బిడ్డకైనా సరే ఏదో వస్తుంది అని చూసాం, అది అన్నారు ఇది అన్నారు, కనీసం ఏమి లేదండి. హాస్టల్ వేసుకుంటే రావన్నారని చెప్పి మళ్ళీ ఇంటికాడ పెట్టుకుంటే, ఇంటి దగ్గర ఉంటే రావని చెప్పి మళ్ళీ హాస్టల్లో పెట్టుకుంటే, అలా చేసి మధ్యలో తింటారో ఎవరు తింటున్నారనేది మనకు తెలియదు. వాళ్ళ తండ్రి ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో అందరం చిన్న పెద్ద కలిసి ఒకటాయి గెలిపించాం. అందులో ఈ 10% ఒక ఇద్దరు ముగ్గురు నవ్వితే సరిపోతుందా మేడం? లేదు, మాకైతే మటుకి ఆయన పరిపాలన చూసి ఒక ఇద్దరు ముగ్గురు నవ్వినా ఒక ఐదుగురు ఆరుగురు ఏడుస్తేనే పోయారు కదా. అలాగని చెప్పి మన స్వార్థానికి మనం అంట. పవన్ కళ్యాణ్ అనేది ఒకటమ్మా, ఇప్పుడు పరిపాలనలో ఉన్నాడా లేదన్నది పక్కన పెట్టేసేస్తే ఏమీ లేకుండానే ఎక్కడుంటే అక్కడే, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన నేనున్నానని అంటూ వచ్చి బయటకు వాళ్తున్నారు కదా. దాన్ని బట్టి విశ్వాసం ఏంది, ఇదిగో జగన్ అన్న ఉన్నారు, జగన్ అన్న తండ్రి మీద అభిమానంతో మనం ఇలా చేసుకున్నాం. ఇది కొంతమందికి ఏలనిపించింది, కొంతగా అనిపించింది. అలా కాకుండా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో మంది నిరాక్షగా ఇదైపోతున్నారు, జాబులన్నీ లేకుండా చదువుకొని బేకారీల్లో తిరగటం, తల్లికి ఒక 20,000 ఇచ్చేస్తున్నారు అంటే మనకు ఉండిపోవు కదా. మన బిడ్డలు బాగా ఉండి ఎదుగుతా ఉంటూ ఉంటేనే కదా మాకు సంతోషం ఉంటుంది. అలాంటి విషయంలో కొంచెం మాకు ఇంట్రెస్ట్ కొంచెం. మరొక మాటలో ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరంటారు? పవన్ కళ్యాణ్ అనుకుంటారంటే మాకైతే మటుకి మనసులో ఏముంటుందండి, ఇప్పుడు మంచి చెడ్డ కావాలి మనకి, మన బిడ్డలు బాగోలు కావాలి. చంద్రబాబు నాయుడు వచ్చినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ వచ్చినా పర్వాలేదు, ఏదైనా మంచి మంచి కోరుకుంటాం.